సినిమా అనే రంగుల ప్రపంచంలో వెలుగొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవకాశాల కోసం వెతుక్కునే వారికి సరైన అవకాశాలు రావు. ఒక్కొక్కరికి అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. జీవితాన్ని తీర్చిదిద్దుకునే బాధ్యతలు పూర్తయ్యాక అతన్ని సినిమా అవకాశం ఎలా వరించిందో అతని మాటల్లోనే వినండి. మైండ్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పాకుడు రాళ్ళు ఇంటర్వ్యూలో భాగంగా మనతో పాటు కే అర్జున్ రాజు గారు ఆర్టిస్ట్ ఉన్నారు. వారి జీవిత విషయాలను, సినిమా జీవిత విశేషాలను అడిగి తెలుసుకుంటాం. నమస్కారం అర్జున్. నమస్కారం సార్. ఇది ఏ ఊరు, మీ అమ్మ నాన్న గారి పేర్లు, మీరు ఎక్కడ చదువుతున్నారు, ఆ వివరాలు చెప్పండి సార్. అయ్యా, మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా దిరుసుమాటు గ్రామం అండి. మాది నేను అక్కడే చదువుకున్నానండి. తండ్రి వ్యవసాయదారుడు గారు, నాకు అగ్రికల్చర్ ఉంది సార్ ఒక 5 ఎకరాలు. మధ్యతరగతి కుటుంబం. నాన్నగారి పేరు రామకృష్ణరాజు గారు, అమ్మ సీతమ్మ అండి. నేను ఇంట్లో చిన్న సంతానం సార్. మా నాన్నగారికి 3 ఒక అన్నయ్య, ఒక అక్క, తర్వాత నేనండి. నేను చిన్నవాడిని కాబట్టి ఫస్ట్ నుంచి గారంగా పెరిగాను, శ్రద్ధగా చదువుకున్నాను. చదువు మధ్యలో ఆపేసినందుకు కొంచెం ఇబ్బందులు పడ్డాను, కానీ దాన్ని రికవరీ చేసేసి మళ్ళీ నేను చదువుకుని నా బాధ్యత నేను నిర్వర్తించాను సార్. ఇప్పుడు ప్రజెంట్ బిఏ ఎకనామిక్స్ చేశానండి. నా క్వాలిఫికేషన్ అయితే అది సార్. చిన్నతనంలో నేను ఫస్ట్ 8th డిస్కంటిన్యూ చేసేసి మానేశాను. తర్వాత అందరూ చదువుకుంటా ఉంటే చూసి నాకు నాకే నేను చేసిన తప్పు అర్థమయ్యి మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలో కట్టుకుని ఒక పట్టా తీసుకుని ఇవాళ ఎమ్మెల్సీకి ఓటేయగలుగుతున్నాననే గర్వంతో ఉన్నానండి. చదువుకోలేని అనే ఎప్పుడూ ఇబ్బంది పడలేదు, నిరాశపడలేదు సార్. తెలియకండి, చిన్నతనం అప్పుడులో మాకు కొంచెం ఆకతాయితనంగా ఉండేది. మాకు కొన్ని వ్యాపారాలు ఉండేవి, ఆ వ్యాపారాలు కూడా వెళ్తే బాగా ఎక్కువ దూరం వెళ్ళొచ్చు, లారీల్లోని బస్సుల్లోని వాటిల్లో తిరగచ్చు అనే చిన్నదే తెలియకండి. ఓన్లీ ఆ భావన వయసులో నాకు అర్థం కాకే మానేశాను సార్. చాలా బాగా చదివేవాడిని. అందరూ చదవకపోతే టీచర్లు వచ్చి అమ్మ నాన్న అడిగారు, ఏమండి కొందరు చదువు రాక మానేస్తారు, కొందరు చదివించలేక మానేస్తారు, మీ బాబు చదువు బాగా చదువుతున్నాడు కానీ మీరు బాబు స్కూల్కి రావట్లేదంటే నాతో కూడా చెప్తే తెలియని తనం సార్. చాలా సెన్సిటివ్ పొరపాటు. నేను ఎప్పుడు పశ్చాత్తాపడతాను, ఆ పశ్చాత్తాపానికి రికవరీ నేను చేసుకున్నాను, తర్వాత చెప్తాను. అది నా అంతటా నేను రియలైజ్ అయ్యి బీకామ్ ఎకనామిక్ చేసి అందులో ఫస్ట్ క్లాస్ సంపాదించుకుని నా డ్యూటీలో కూడా నేను ఒక పొజిషన్కి గవర్నమెంట్ ఉద్యోగంలో నేను దానివల్ల ప్రమోషన్ తీసుకుని ఒక మంచి పదవిలోనే రిటైర్మెంట్ అయ్యాను సార్. ఏ వయసులో మీరు ఉద్యోగం సంపాదించారు, ఏమి ఉద్యోగము, దాని వివరాలు చెప్పండి సార్. 30 సంవత్సరంలో సార్ నాకు ఆ వయసులో కొన్ని తెలియక తర్వాత చెప్పారు ఐటీఐ చెయ్యి, 7th అయ్యాక ఐటీఐ ఉంది, 8th చేయొచ్చు అది ఇది చెప్పారు. కానిస్టేబుల్కి వెళ్ళొచ్చు అది కొన్ని విషయాలు చెప్పారు సార్. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు, ఆర్టీసీకి వెళ్ళొచ్చు, ఇలా ఎంప్లాయ్మెంట్ చేసుకో అది. అప్పుడులో అంతగా నాకు ఎక్కలేదండి, అన్నీ చేశాను కానీ కుదరలేదు. తర్వాత ఒకనొక టైంలో మా మేనమామ గారు అబ్బాయి మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నాడండి. చేస్తుంటే నాకు కూడా ఉద్యోగం చెయ్యాలి, ఇలా ఉంటే ఎవరు పిల్లనివ్వరు, పెళ్ళి కూడా కాదేమో అన్న భావనలు పక్కోళ్ళ దగ్గర వ్యక్తమయ్యాయి. వీడేంట్రా ఇలా ఖాళీగా ఉంటాడు, ఇలా ఉంటే ఎలాగా అనేది ఒకటి రెండు మాటలు నా చెవిని పడేటప్పటికి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏంటో ఇది ఇలాగా ఒకళ్ళతో నోటితో చెడ్డ వచ్చిందంటే 10 అనుకుంటేనే కానీ ఇలాగ ఒకళ్ళు ఇద్దరు ఓపెన్ అవ్వట్లేదేమో అన్నది నాకు అర్థమయ్యి కరెక్ట్ కాదు ఇది, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని నా అంతటి నేనే ఉద్యోగం పర్యటన మొదలుపెట్టాను సార్. సింగరేణి కాలరీస్కి వెళ్దామా లేకపోతే ఇంకో చోటకి వెళ్దామా. ఆ సింగరేణి కాలరీస్లో ఒక టైంలో గనులు లోపలికి వెళ్ళి పనిచేయాలి, మీకు అలాంటిది అవకాశం ఇస్తాము చేస్తామా అంటే దానికి కూడా సిద్ధపడ్డానండి. ఎందుకంటే నాకు ఇంక ఎట్లయినా సరే ఊరు వదిలితేనే బాగుపడతాం, ఖచ్చితంగా మనం ఉద్యోగం చేసి తీరాలి, ఉద్యోగం చేస్తేనే మనం ఒక పొజిషన్కి వస్తాము, ఒక పెళ్లి చేస్తారు, మంచి అలాగ ఒక బాధ్యత ఉంటూ ఉంటుంది అనే కసి మొదలైందండి. ఆ కసి మొదలవడంలో ఇందులో మా మేనమామ గారు అబ్బాయి
అతని పేరు కృష్ణరాజు అండి, నా పేరు అర్జున్ రాజు. ఒకరోజే పెద్ద మా సొంత అమ్మ తమ్ముడు కొడుకు. ఆ బాబు మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేస్తుంటే నేను వాడిని అడిగాను, నన్ను కూడా తీసుకెళ్ళరా, నేను కూడా వస్తాను, ఇట్లా నువ్వు 2 సంవత్సరాలు చేస్తున్నావు కదా, నీ వెనకాల ఏ పని ఇచ్చినా చేస్తాను, ఇంటికాడైతే ఉండను, వీళ్ళు చూటుకోటి మాటలకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏ దాందే ఉంది, ఈ సంవత్సరం నేను వెళ్తున్నాను కదా, మళ్ళీ సంవత్సరానికి వేసవికాలం వానాకాలం అనేది 3 నెలలు వర్క్ నడవసారి డ్యామ్ వర్క్స్. ఆ టైంలో అతను అన్నాడు, నెక్స్ట్ సారికి నీకు ప్రయత్నం చేస్తాను, ఈసారికి వెళ్ళి అడిగి వస్తా, నెక్స్ట్ సారి వెళ్ళేటప్పుడు నేను తీసుకుని వెళ్తాను. అలాగే ఇచ్చిన మాట ప్రకారం నెక్స్ట్ సారి మేము మధ్యప్రదేశ్ వెళ్ళామండి. ప్రసాద్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక మంచి మన వర్గానంటే అక్కడ మధ్యప్రదేశ్లో వర్కులు చేసేవారు సార్. నేను కూడా వెళ్ళాను, వెళితే తీసుకున్నారు 400 రూపాయలు సార్. 1983 నేను నా ఫస్ట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను సార్. పిల్లలు సార్, ఒక బాబు ఒక పాప, కొంచెం చిన్న చిన్న పిల్లలు అండి, అంటే సంవత్సరం దగ్గరలో పుట్టారు సార్, సంవత్సరం 8 నెలలు, అంటే 2 సంవత్సరాలు అనుకోండి, అంతలో నడుపుతుంటే మీలాంటి శ్రేయోభిలాషులు అనేవారు, అర్జున్ రాజు నువ్వు ఇలా చేసుకుంటా పోతే సర్కస్ కంపెనీ లాగా ఇలా కంపెనీలు అంటే అన్నాళ్ళు చేసుకుంటా పోతావు, పిల్లలు చదువులకు వస్తే కొంచెం మనకి కావాలి కదా, ఒక దుక్కు నుండి చదువుకుంటారు ఫ్యామిలీ పిల్లలు, ఇలా గుడిచులు అంట ఒక 6 నెలలు ఇక్కడ, 6 నెలలు వైజాగ్లో, 6 నెలలు నర్సీపట్నం, ఇలా ఊర్లు తిరిగేదానికంటే ఒక దానికి ఒక చోట ఉండేలాగా చూసుకుంటే నేను అప్లికేషన్ పెట్టుకుంటే రాశి సిమెంట్ అని దాంట్లో ఉద్యోగం వచ్చింది సార్. రాశి సిమెంట్ మిర్యాలగూడలో ఉంటుంది సార్, అది నాకు మంచి లైఫ్ ఇచ్చింది. టక్కున అక్కడ ఉద్యోగం వచ్చింది. వెళ్ళేటప్పటికి రాశి అంటే సార్, మీకు ముందుగా చెప్పవలసింది రాశి యాజమాన్యం మా ఊరే, రాశి యాజమాన్యం బీబీ రాజు గారు అండి, అతను ఆయనది మా ఊరే, ఆయన అత్తోరు మా ఊరే, ఆయన ఆవిడ భార్య పేరు సీతమ్మ అండి, మా అమ్మగారి పేరు సీతమ్మే. ఆ సీతమ్మ అనే కాన్సెప్ట్లో దిర్సుమర్రు అంటే సహజంగా వీళ్ళదే కదా ఫ్యాక్టరీ, రాజులు అని రాజులు అని ఆయన ఉద్దేశంతో అనుకునేవారు, కానీ నేను కష్టపడి పనిచేశాను కదా సార్, నాకు మంచి వాల్యూ ఇచ్చి మంచి ఉద్యోగం ఇచ్చారు, నేను అందులో చేసుకుంటూ పోయాను సార్. అలా చేసుకుంటూ పోతే వాళ్ళకి డౌట్ వచ్చిందండి, వీడు ఇంత ఆపరేటరు, 1400 జాయిన్ అయ్యాడు, మళ్ళీ సంవత్సరానికి ఇలా 100 రూపాయలు పెంచుతానని అంటున్నాడు, వెళ్ళిపోతాడేమో, ఈ ఆపరేటర్లకి చాలా విలువ ఉంది కదా, ఇంతటి ఒక అగ్రిమెంట్ రాయించుకుందాం, 3 సంవత్సరాల వరకు మీరు పారిపోకూడదు, 3 సంవత్సరాల లోపు మీరు వెళ్ళిపోతే 100 రూపాయలు మీకు జీతమిస్తే 10 రూపాయలు కట్ చేసుకుంటారు, తర్వాత 100 రూపాయలు 3 సంవత్సరాలు చేస్తే మీకు కట్ చేసిన దానికి డబుల్ వేసి ఇస్తామన్నారు సార్. అట్లా చేసుకుంటా పోయారండి, 3 సంవత్సరాలు కంప్లీట్, ఇంకా 2 నెలల్లో అయిపోతుంది సార్. ఈలోగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు పడినాయండి, సెంట్రల్ గవర్నమెంట్. నేను అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. ఈ రాశిలో పనిచేసేటప్పుడు మాకు కొన్ని ట్రేడ్ టెస్ట్లు అని జరుగుతూ ఉంటాయండి, నేను నడిపే ఆపరేషన్లో పోటీలు ఆ ఉత్సాహం కోసం ఆ మైండ్ సేఫ్టీ వీక్ నుంచి తరపున జరుగుతాయి సార్. ఈ మిషన్ నడిపే వాళ్ళు ఇక్కడ ఇలాగా, ఈ మిషన్ నడిపే వాళ్ళు ఇలాగా. రాజు గారు అయ్యా, మీ జీవితం అద్భుతంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్థితికి వచ్చారు. అవునండి అవును. మీరు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా సార్. ఆ టైంలో మీకు సినిమా వాళ్ళ వైపు ఎందుకు రావాలని అనిపించింది సార్? నాకు చిన్నప్పుడు కూడా మా వీధిలో సినిమాలు వేసేటప్పుడు బాగా ఇంట్రెస్ట్గా ఉండేదండి, చిన్న చిన్న రీళ్ళు ఉండేవి కదా సార్, అవి పెట్టి అర్థంలో పెట్టి చూసుకుని కనపడేటప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఏదో చిన్న చిన్న నాటకాలు అవి వేసేవాళ్ళు, శ్రీరామనవమికి అట్లకి ఇట్లకి. నా స్కూల్లో కూడా నేను ఎస్ఐ కింద పోలీస్ కింద అలా వేస్తూ ఉంటే బాగా ఇన్స్పిరేషన్ కింద ఉండేదండి, నాకు ఎప్పటి నుంచో ఉండేది. తర్వాత ఒకనొక టైంలో సిసిఐలో ఉద్యోగం చేస్తుంటే సినిమా నటులు కావాలని ఒక పేపర్ కట్టింగ్ వచ్చింది సార్, అందులోకి అప్లై చేస్తే మీరు అర్జెంటుగా బయలుదేరండి అని లెటర్ వచ్చింది. ఇది మీ ఇంట్లో మా మిస్సెస్కి చూపించాను, చూపిస్తే ససేమ్రా నేను ఒప్పుకోను, సినిమాకి పోవడం నేను ఒప్పుకోను, మనకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అందరికీ రాదు, పిల్లలు ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు, మధ్యతరగతి 6-7 తరగతుల్లో ఉన్నారు, మీరు వెళ్ళటానికి నేను ఒప్పుకోను, ఎట్టి పరిస్థితుల్లోని మిమ్మల్ని వదలనివ్వను, మీరు వెళితే అక్కడ మా పరిస్థితులు ఇక్కడ ఘోరంగా ఉంటాయని బలవంతంగా ఆపేసించారు, ఎందుకంటే ఆమె మాటకి కట్టుబడి మళ్ళీ కంటిన్యూ అయ్యాను. అది అలా కంటిన్యూ చేసుకుంటానే వచ్చానండి, చేసుకుంటూ వస్తే పిల్లలు ఈలోగా మంచి పొజిషన్కి వచ్చారు సార్, మంచి స్థితికి వచ్చారండి. బాబు అతను సంపాదించిన డబ్బులతో మణికొండలో ఇల్లు కొన్నాడు,
మణికొండలో ఇల్లు కొంటే ఆ ఇంటిలో ఫర్నిచర్ కోసం సార్ కొన్ని టీవీ మంచి ఫ్రిడ్జ్ ఇవి మనం తెచ్చుకుంటాం కదండి, ఆ టీవీ తెచ్చుకుంటానికి బిగించడానికి మనిషిని పిలిపించారు. 60,000 రూపాయల టీవీ తెచ్చాను, ఆ బిగించడానికి మనిషిని పిలిపిస్తే ఎంతసేపు పిలిచినా రావట్లేదండి, కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటి బాబు ఇంత లేట్గా వచ్చావు అన్నాను. అదేంటి జయసోద మేడం గారి ఇంటికాడ టీవీ చేస్తున్నానండి, అందు గురించి కొంచెం లేట్ అయిందండి, ఆ పని కొంచెం తొందరగా అవ్వలేదండి. ఇదేంటి ఇక్కడ జయసోద గారు మేడం ఇల్లుందా, ఇక్కడ సినిమా యాక్టర్లు కూడా ఉంటారా అని నేను ఆశ్చర్యపోయాను. నాకు అప్పుడు గురించి నాకు తెలియదు సార్ హైదరాబాద్. అలా అయితే తర్వాత అందులో మా మిస్సెస్ అంది జయసోద ఇల్లు లేకంటే ఏంటి సార్ మేడం మీ ఇంటి పైకి ఎక్కండి, జయసోద మేడం గారి ఇల్లు కనపడుతుంది, లేకపోతే ఇక్కడ కోతవేటి దూరంలో ఉంటుంది, సిటీలో ఇల్లు దగ్గరగా ఉంటాయి కదా, జస్ట్ ఒక 500 మీటర్లు వెళ్తే జయసోద మేడం గారి ఇల్లు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను ఇంత దగ్గరలో ఉన్నామని. సరేలే అని ఇలా ఉందని అనుకుంటున్నానండి. ఒక ఒక టైంలో మన ఇంటి ఎదురుగుండానే షూటింగ్ తీస్తున్నారు, మన ఇంటికి పక్కన నా ఇల్లుకి డెడ్ ఆపోజిట్లో ఎదురుగుండ ఇంట్లోనే షూట్ తీస్తున్నారు సార్. తీస్తూ ఉంటే మా మిస్సెస్ అంది ఏమండి మీరు ఎప్పుడో సినిమాల్లో నటిస్తారన్నారు కదా, అప్పుడు నేను వెళ్ళొద్దన్నాను, నా మాటకి కట్టుబడి మీరు ఆగిపోయారు. నాకు అప్పటి నుంచి కూడా మిమ్మల్ని వెళ్ళనివ్వకపోవటం ఒక ఎక్కడో బాధగా ఉందండి, పిల్లలు గొప్పోళ్ళు అయిపోయారు, మనం అనుకున్న టార్గెట్లు రీచ్ అయ్యాం, మీరు ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళటానికి నేను పూర్తిగా మీకు సపోర్ట్ చేస్తాను, మీరు వెళ్ళండి అన్నారు సార్. అలా అనడంతో నాకు రియలైజ్ అయ్యా నేను కూడా, అరే నిజంగానే కదా అప్పుడు అన్నది నేను మర్చిపోయాను, సినిమా యాక్టర్ల దగ్గరలోకి వచ్చామా, ఇది బాగుంది కదా అని అనుకుంటూ మన బాల్కనీలో నుంచున్నాను సార్. నుంచుంటే ఆ ఎదురుకుండా సినిమా తీసేవాళ్ళు కింద నుంచి కో డైరెక్టర్ గారు నన్ను చూసి రాజుగారి మీరు కొంచెం చిన్న వేషం ఉంది వేస్తారా అన్నారు. ఇదేంటండి నేనేంటి వేషం ఏంటి అన్నా, ఒడ్డు పొడుగు బాగున్నారు సార్, రాక్షసుడు సినిమాలో హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ కింద చేయాలి, మీరు కొంచెం వచ్చి కుర్చీలో కూర్చుంటే డిస్కస్ చేసినట్టు ఉంటుంది, మీరు రండి అన్నారు. ఇదేంటండి నాకు అసలు తెలియనే తెలీదు ఎట్లా చేయాలి సార్ అన్న. లేదు రండి అంతా మేము చెప్తాం లొకేషన్ కేకేషన్ అని చిన్న అసిస్టెంట్ గారిని పిలిచి రాజుగారిని కారులో తీసుకుని వచ్చి అక్కడికి రండి, ఆయన కారులోనే ఆయనకి డీజిల్ పోయండి, మీరు లొకేషన్ తీసుకెళ్ళి ఇంక కూర్చోబెట్టండి, ఆ ప్లేస్లో మీరు ఇతను యూజ్ చేసుకోండి, ఆయనకి ఎలా చెప్తే అలా చేస్తారు చేయించుకోండి అన్న. అక్కడికి వెళ్తే నిజంగా చాలా ఆనందం వేసింది సార్, చేశాను మంచి అక్కడ చేయమన్నది మన బాగా వెన్నతో పెట్టిన విద్య అండి, బాగా ఇష్టం నాటకాల అనుభవం ఉంది సింగిల్ టేక్లోనే చేసేసాను సార్, చాలా బాగుంది. తర్వాత కొన్ని అలా వేషాలు ఈ నన్ను ఈ ప్రొఫైల్ చూసి నన్ను చూసి ఒడ్డు పొడుగు బాగున్నాడు వీడు, రాజకీయ నాయకుడి కింద బాగుంటాడు, పోలీస్ కింద బాగుంటాడు, తర్వాత విలేజ్లో ఒక తండ్రి పాత్ర కానీ ఇట్లకి అన్నిటికి బాగా షూట్ అవుతున్నాడని అన్నీ నన్ను ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు సార్. దేవుడి దయ వల్ల నా అదృష్టం అండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ సార్ అందరూ సపోర్ట్ చేశారు, మిత్రులు డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానీ నిర్మాతలు కానీ. అసలు ఇప్పటి వరకు ఎంత ఈజీగా సినిమాలకు వెళ్ళటం అన్నంత మంచిగా నన్ను అందరూ ప్రోత్సహిస్తున్నారు సార్, నేను కూడా చాలా ఇష్టంతో చేస్తాను, అసలు ఇప్పటి వరకు ఎటువంటి కష్టం లేదు, బాధ్యతలన్నీ తీరిపోయినాయి కదా సార్. నాకు ఒక మంచి అదృష్టం ఏంటంటే సార్ వేషాలు కూడా అలాగే పిలిచి ఇచ్చినట్టే ఇచ్చారు. నేను బాగా ఇష్టం పడే సందర్భం ఏంటంటే సార్ నేను రిటైర్మెంట్ అయ్యాను మొన్న నవంబర్లో, రిటైర్మెంట్ అయ్యాక సార్ 38 సంవత్సరాలు నేను 1983లో 400 రూపాయలు ఉద్యోగానికి జాయిన్ అయ్యానండి, 2022లో 52,000 రూపాయలతో జూనియర్ ఇంజనీర్గా రిటైర్మెంట్ అయ్యా సార్. తర్వాత కంపెనీలో పనిచేస్తుంటే మన నా పనికి అందరూ మళ్ళీ కొంచెం తక్కువ జీతానికి మళ్ళీ అందరూ చేస్తున్నారు సార్, నాకు అట్లా వద్దు, నాకు సినిమా ప్యాషన్ ఉంది, సినిమా కళాకారుడికి మరణం లేదు. నేను మా మనవడు నా సినిమా చూసి నా తాతయ్య 2 టైమ్స్ కనపడ్డారని చెప్పారంట, ఆనందమే వేరు. తర్వాత ఈ స్టేటస్లోని ఈ సెల్ ఫోన్లో పెడుతూ ఉంటే మా మిస్సెస్ ఆ ఊర్లో తిరుగుతూ ఉంటే రాజుగారు అక్కడున్నారు ఇక్కడున్నారు ఆమె దగ్గర ఉన్నారు ఆ ఫోటోలో ఉన్నారు ఈ చిరంజీవి గారితో కనపడ్డారు ఇది కనపడ్డారంటే ఆ ఉత్సాహం ఆనందం నాకు మా మిస్సెస్ బాగా సపోర్ట్ సార్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి, కారు ఉంది మీ చేతిలో డబ్బులు ఉన్నాయి, మీరు డబ్బులు ఎంత ఇస్తారు ఏంటి అని అడగొద్దు, ఏమి నా టార్గెట్ కూడా అంతే సార్, ఏమి ఇస్తే తీసుకుంటాను, ఏం చెప్తే చేస్తాను, ఏం పెడితే తింటాను సార్, నాకు మంచి ఇష్టం అండి. అసలు నా కోరికలు భగవంతుడు ఈ శాశ్వత జీవితంలో పిల్లలు బాగా సెటిల్ అయ్యారు,
అవి ఎక్కడన్నా అయితే సార్ మీకు 38 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఒక ఆదివారం వస్తే గడిచేది కాదు సార్, నాకు ఎక్కడికైనా యుటిల్ లాలి అనే దాంట్లో ఉండేవాళ్ళం సార్. ఇప్పుడు సార్ రోజుకో కొత్త లొకేషన్, కొత్త పరిచయం, కొత్త మనిషి, కొత్త భోజనం, రోజు పెళ్లికి వెళ్ళినట్టే ఉంటాను సార్. నాకు చాలా ఇష్టంగా ఉంటుంది కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నా సార్. నాకు అసలు సరే సార్, ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? నేను ఇప్పుడు వరకు 20 సినిమాలు చేసింటా సార్. ఒక సినిమాలో సార్ టోటల్ గా విలన్ నేనే, నా మీద నమ్మకంతో. మహాదేవపురం అండి రిలీజ్ అయింది సార్? టోటల్ గా విలన్ నేనే సార్. రిలీజ్ అయిందండి, ఊర్వశి ఓటీటీకి ఇచ్చాము, రామ్ సత్యనారాయణ గారు కొన్నారు. అందులో నా డైరెక్టర్ గారు నా మీద నమ్మకంతో టోటల్ గా మెయిన్ గా విలన్ ఇచ్చారు. ఆ అనుభూతే వేరు సార్, నాది ఒక్కడనే గర్వంగా చెప్పుకోవడానికి మంచి సినిమా సార్ అది. అది బాగుందండి. పెద్ద హీరోలతో, పెద్ద హీరోలతో మొన్న రీసెంట్ గా సార్ గాడ్ ఫాదర్ సినిమాలో నాకు పూర్వజన్మ సుకృతం అండి. చిరంజీవి గారి సినిమాలో నటించడమే అదృష్టం అనుకుంటే ఆయనతోటే డైరెక్ట్గా డైలాగ్ పడింది సార్. అండి పడేటప్పటికి నేను తడబడ్డాను, రాజుగారు మీరు ఈ డైలాగ్ చెప్పాలి అంటే వెనక్కి తిరిగి చూశాను సార్, ఎవరికి చెప్పమంటున్నారా ఏంటని. లేదు మిమ్మల్నేనండి అన్నారు. ఎవరు? ఆ డైరెక్టర్ గారు. ఇదేంటి సార్ అనుకున్నాను, ఈ గొలుసు తీసి పైకి పెట్టండి, ఈ జేబులో కళ్ళు దీనికి పెట్టండి, కోడ్ సరిగ్గా అనుకోండి, డైరెక్ట్గా చిరంజీవి గారితో ఈ డైలాగ్ చెప్పండి అన్నారు. సార్ డైలాగ్ ఏంటి కొంచెం చెప్పండి సార్. చెప్పారు. కొంచెం గ్యాప్ వచ్చింది సార్, ఈలోగా నేను ఫుల్ తర్ఫీ తీసేసుకున్నా. మళ్ళీ స్టార్ట్ అనేటప్పటికి సార్ డైలాగ్ సింగిల్ టేక్ తో చెప్పి సార్. ఏం డైలాగ్ సార్? చెప్పండి. ఏంటండి ఇలాంటి సినిమాలు వేసి మమ్మల్ని బెదిరిస్తున్నారా అని చిరంజీవి గారిని అడుగుతాను సార్. ఎస్ బెదిరిస్తున్నా, ఇది ప్రైవేట్ షో కింద అయితే ఎవరికి తెలియదు, ఇదే పబ్లిక్ షో అయితే మిమ్మల్ని జనాలు గుడ్డలోడ తీసుకొడతారు అంటారు సార్. ఆయన నా డైలాగ్ తర్వాత 1 మినిట్ ఉంటుందండి, చాలా రియాక్షన్, చాలా హైలైట్ డైలాగ్ సార్. అది వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ అయింది, నాకు అమెరికా నుంచి కూడా ఫోన్లు అండి. మా పిల్లలు అమెరికాలో ఉంటారు సార్, కొడుకు కోడలు, వాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీ డాడీ సినిమాలో కనపడ్డారా అని అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఆ ఉత్సాహం ఆ ఆనందం వేరు సార్. ఇక్కడ కూడా అది ఎంత మంచిగా పాపులర్ అయిందంటే నాకు వీడియో క్లిప్ కూడా ఉందండి. నేను ఇవాళ గర్వంగా చిరంజీవి గారితో టక్కన వెళ్ళింది సార్, మీకు వందనాలు సార్, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు మీతో సినిమాలో నటించాలంటే అదృష్టం అనుకున్నాను. మీతో డైలాగ్ పడిందంటే ఏం రాజు సింగిల్ టేక్లో బాగా చెప్పావు అంటే ఏం లేదు సార్, మీరు నేను మాలో లైఫ్ మెంబర్ సార్, ఏదో మీ ఆశీర్వాదం సార్ అన్నాను. బాగా చెప్పారు రాజుగారు అన్నారు. తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్, 10 రోజుల నుంచి చేస్తున్నాను సార్, నేనేమి అంటలేదు, మీరు ఏం చెప్తే చేసుకుంటూ పోతుందని. మీరు ఈరోజు నా మీద ఏ నమ్మకం కలిగి ఇచ్చారో నేను మీకు కృతజ్ఞతను సార్, చాలా ఆనందం. లేదు చాలా బాగా చెప్పారు సార్, కూడా చెప్పారు కదా ఇప్పుడే సింగిల్ టేక్లో బాగా చెప్పావు రాజు అని, ఇది బాగా చెప్పారు అన్నారు. అసలు నేను అది ఇంక మర్చిపోలేను సార్, నాకు మంచి బూస్ట్. అలాంటి ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు దసరా మూవీ చేస్తున్నాను సార్. షెడ్యూల్ బాగా ఎక్కువ రోజులు చేశానండి, 30-40 రోజులు చేశాను సార్. 12 వరకు షెడ్యూల్ ఉందండి. ఈరోజు రేపు నైట్ షూట్లు సార్, ఫైట్స్ సాంగ్స్ నడుతున్నాయండి. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి సార్ నేను, ఆ పాత్ర ఇచ్చారు, అందులో చేసుకున్నాను. ఈరోజు షెడ్యూల్ గ్యాప్ అంటే మన ప్రసాద్ సార్, మన మైండ్ మీడియా వాళ్ళు ఒకసారి ఆర్టిస్టులను ఒకసారి రండి, మీతోటి ఇంటర్వ్యూ తీసుకోవాలి, మీ అనుభవాలు మాతో షేర్ చేసుకోవాలి, మీ కష్టసుఖాలు మాతో చెప్పుకోవాలి అనేది తెలిసిందండి, మన ధూలిపాల్ గారు చెప్పారు. అది ప్రసాద్ గారు సార్ గారు మిమ్మల్ని కలిసినందుకు, ఈ వీడియో మీరు మాతో చేయించినందుకు, మీ లక్కీ మీడియా తరఫున మీ మన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు అండి. నన్ను ఈరోజు ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అమ్మ, నన్ను ప్రసాద్ సార్ చాలా మంచిగా ఆదరించి నన్ను తోటి ఇలాంటి వీడియో చేయించి నాకు అందరూ సహకరిస్తున్న వారికి, సినిమా ఇండస్ట్రీలో నాకు తక్కువ టైంలో అందరూ అదృష్టం అంటారు కదా సార్, ఆ అదృష్టవంతుల్లో నేను ఒకరిని. నాకు మంచి అదృష్టం కలిసి వచ్చింది, అన్ని సినిమాల్లోనూ చేస్తున్నాను, మంచి మంచి సినిమాల్లో ఆఫర్ వస్తున్నాయండి, బాగా చేసుకుంటూ వెళ్తున్నాను. అవన్నీ మీకు తెలియజేసుకోవటం కోసం, ఈ ప్రేక్షక దేవునికి తెలియటం కోసం, లక్కీ మీడియాకి నన్ను ఇంటర్వ్యూ ఇప్పించి నా పరిస్థితి మీ అందరికీ తెలియజేయడానికి అవకాశం ఇప్పించిన ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు సార్, మీ మేలు మర్చిపోలేను. ఎప్పుడు కూడా మీతో సపోర్ట్గా ఉంటూ మీకు సహకరిస్తూ మీరు ఏం చెప్పినా మీకు అందుబాటులో ఉంటూ మళ్ళీ భవిష్యత్తులో కూడా నా అనుభవాల్ని మీతో పంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మైండ్ మీడియా ప్రేక్షకులకు అందరూ దీన్ని చూసి షేర్ చేసి వ్యూస్ పెంచేలా చేసి మా ఛానల్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను సార్. ఇట్లు మీ అర్జున్ రాజు, ఆర్టిస్ట్, మా లైఫ్ మెంబర్ అండి. సంతోషం. ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టి జీవితంలో తప్పటడుగులేసి మళ్ళీ తన జీవితాన్ని తను సరిదిద్దుకొని ఒక గొప్ప స్థాయికి వెళ్ళి తన జీవితంలో పిల్లలు సెటిల్ అయ్యి అందరూ సెటిల్ అయిన తర్వాత ఈ విశ్రాంత జీవితాన్ని
సినిమా పరిశ్రమకు అంకితం చేసి, అంటే సినిమాల్లో అనుకోకుండానే ఆయన ఆశయం సిద్ధించి ఆయన వెతుక్కుంటే అవకాశం వచ్చింది. తర్వాత అంచెలంచెలుగా సినిమా ఇండస్ట్రీలో కూడా ఎదుగుతున్నారు, ఇంకా ఎదగాలని కోరుకుంటూ అర్జున్ రాజు గారికి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.